ట్రైలర్ చాలా బాగుంది, బాగా చేసి చాలా బాగా తీశాడు. షార్ట్ మేకింగ్ అంతా కూడా తనకి ఈ సినిమా చాలా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ చిత్ర నిర్మాత అలివేలి గారికి మంచి డబ్బులు రావాలని ఆశిస్తాను. బేసిక్గా సినిమా ఇండస్ట్రీ అందరికీ శ్రీకాంత్ భయ్య అంటే చాలా ఇష్టం, చాలా చాలా నాకు మరీ ఇష్టం. ఎందుకంటే ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్, ఎంత మంచి నటుడు, అంత మంచి మనిషి, ఎంతోమందికి ఎంతో హెల్ప్ చేసేటాను. ఈ సినిమా పెద్ద హిట్, ఇందులో యాక్ట్ చేసిన శ్రీకృష్ణ గారి దగ్గర నుంచి టెక్నీషియన్స్కి ఆర్టిస్టులందరికీ మంచి పేరు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజేష్, ఇక్కడ చాలామంది కూడా స్వయం సమృద్ధిని సాధించినటువంటి తరుణంలో ఫైట్స్ డిపార్ట్మెంట్ ఇయర్ మోస్ట్ అండ్ వెటరన్ సినీ వెటరన్ పర్సనాలిటీ శివకృష్ణ గారిని ముందుగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా ఈయన చిత్ర నిర్మాత గారికి, ఎందుకంటే ఇంత ఒక 100 థియేటర్ గారికి, అలాగే వేదిక నిర్వహించిన మా దోటికి నటీ నటులకు ఇతర అందరూ చెప్పేదే, ఏ నటుడు యాక్ట్ చేసినా ఏ హీరో యాక్ట్ చేసినా ఆ చిత్రం బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాడు. నిజమైన సినిమా అది, ఎందుకంటే ప్రతి చిత్రం ఆడితేనే కొత్త నిర్మాతలు వస్తారు, తద్వారా ఈ ఇండస్ట్రీ 3 పూలు 6 కాయలుగా ఉంటుంది. అట్లాగే ఈ చిత్రానికి వచ్చేటప్పటికీ ఈ మధ్యకాలంలో నేను చేసినటువంటి చిత్రాల్లో చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది, చాలా కంఫర్ట్గా ఫీల్ అయ్యింది. ఇద్దరే ఇద్దరు వ్యక్తులు అంటే నిర్మాత గారు నాకు ఎక్కువ పరిచయం లేదు, కానీ ఇందాక వివేక్ గారు చెప్పారు నటుడిగా శ్రీకాంత్ గురించి, ఐ లవ్ యూ వెరీ మచ్. ఎందుకంటే మంచి నటుడే కాకుండా మంచి ఆత్మీయత, మర్యాద, సంస్కారం, అట్లాగే డైరెక్టర్ గారు, నిర్మాత గారు కూడా మంచి ఫెసిలిటీస్ క్రియేట్ చేశారు. వేరుపై మేము షూటింగ్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఎప్పుడు పిలుస్తారు వీళ్ళు, మనం షూటింగ్ త్వరగా కంప్లీట్ చేద్దామని ఆర్టిస్ట్కి కలిగిందంటే ఆ ప్రొడక్షన్ చాలా మంచిది అని కింద లెక్క. దిస్ ఈజ్ వాట్ ఐ ఎక్స్పీరియన్స్, అంటే ముఖస్థుతిగా స్టేజ్ మీద చెప్పడం కాదు, దిస్ ఈజ్ వాట్ ఐ ఎక్స్పీరియన్స్. పొద్దున్న చేస్తే ఎన్నో సినిమాలకు వెళ్తూ ఉంటాం, బట్ ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ సమ్టైమ్స్ వీ డోంట్ ఫీల్ దట్ కంఫర్ట్నెస్, దట్స్ ఎ మేజర్ ప్రాబ్లమ్. సో వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ ద ప్రొడ్యూసర్, ద డైరెక్టర్. ఈ సినిమా బాగా ఆడాలని, ఎందుకంటే 3 రకాలుగా నిర్మాతగా, డైరెక్టర్గా, ఇక్కడ ఆర్టిస్ట్గా అందరూ కూడా 3 రకాలుగా అందరూ బాగుంది కాబట్టి ఈ చిత్రం బాగా ఆడాలని, మళ్ళీ మా బ్రదర్ శ్రీకాంత్కి మళ్ళీ మంచి లైఫ్ రావాలని, నిర్మాత గారు మళ్ళీ తదుపరి చిత్రం తీసి మళ్ళీ అందరికీ వేషాలు ఇవ్వాలని, అలాగే డైరెక్టర్ గారు మరొక చిత్రం తీయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పుడు 2019 ఈ సినిమాకి సంబంధించి డైరెక్టర్ గారి దగ్గర నుంచి నాకు ఫస్ట్ ఒక రోల్కి కాల్ వచ్చింది. రేపు పొద్దున్న షూటింగ్ అనగా మా ఇంట్లో చిన్న మెడికల్ ఎమర్జెన్సీ జరిగింది నైట్, సో నేను మార్నింగ్ షూటింగ్కి రీచ్ కాలేకపోయాను. అండ్ శ్రీకాంత్ గారి దగ్గర నుంచి మొత్తం అందరూ కాల్స్ చేశారు, ఐ కుడ్ నాట్ అటెండ్ ద కాల్స్ ఆల్సో. అన్ఫార్చునేట్లీ నేను ఆ రోల్ మిస్ అయ్యాను. తర్వాత చెప్పాను మా శ్రీకాంత్ అన్నకి ఇలా ఇలా జరిగిందంటే ఇక పర్లేదు విజయ్ అన్నారు, డైరెక్టర్ గారు కూడా చెప్పాను. తర్వాత ఇంకా సినిమా ఫినిషింగ్కి వస్తుంది అనగా మళ్ళీ కాల్ చేశారు ప్రొడ్యూసర్ గారి దగ్గర నుంచి, డైరెక్టర్ గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది. మీరు ఎలాగైనా ఈ సినిమాలో చేయాలి, ఒక రోల్ చేయాలని చెప్పి నాకు డైరెక్టర్ గారు కాల్ చేసి నాకు ఇంకొక రోల్ ఇచ్చారు. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు శ్రీకాంత్ అన్న, ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ, అండ్ వెరీ సారీ ఫర్ నాట్ బీయింగ్ ఏబుల్ టు డూ ద రోల్ వాట్ దే వాంటెడ్ మీ టు ఎర్లియర్. ఐ విష్, అంటే ఇందాక వినయ్ అన్న చెప్పినట్టు శ్రీకాంత్ అన్న ఎంత మంచి మంచి అందరికీ తెలుసు, హీజ్ అ ప్రొడ్యూసర్ హీరో. అందరూ డైరెక్టర్స్ హీరో అంటుంటారు, కానీ హీజ్ అ ప్రొడ్యూసర్స్ హీరో. ఆయన ఎప్పుడు కూడా ఏ సినిమా చేసినా ప్రొడ్యూసర్స్ తరఫున ఎక్కువ ఆలోచిస్తారు, వాళ్ళకి లాస్ కాకూడదు, ఎలాగైనా సరే వాళ్ళకి డబ్బులు రావాలి, మనం కరెక్ట్ టైంకి ఉండాలి, కరెక్ట్ డేట్స్ ఇవ్వాలి, ఇదేదని. సో అదే ఆయన్ని ఇంత దూరం తీసుకొచ్చిందని నేను నమ్ముతాను. ఆల్ ది బెస్ట్ శ్రీకాంత్ అన్నయ్య మీకు అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ 2019, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవుతుంది, ఎందుకంటే శ్రీకాంత్ గారు డిఫరెంట్ గెటప్తో డిఫరెంట్ రోల్స్ చేసినవన్నీ కూడా రికార్డ్స్ వదిలిగొట్టాయి. అందులో ఆపరేషన్ దుర్యోధన ఒకటి, ఆ టైటిల్ కూడా ఇందులో కలిసింది. అండ్ శ్రీకాంత్ అన్నతో ఆపరేషన్ దుర్యోధన చేశాను, అలాగే
మెంటల్ పోలీస్ చేశాను, రెండు కూడా బాగా నచ్చాయి. మళ్ళీ ఇందులో కూడా మంచి క్యారెక్టర్ చేశాను. అండ్ శ్రీకాంత్ అన్న డెఫినెట్గా ఇప్పుడు వస్తున్న యంగ్ జనరేషన్కి చాలా ఇన్స్పిరేషన్. ఎలాంటి క్యారెక్టర్ అయినా ధైర్యంగా అటెంప్ట్ చేస్తారు. ఇలాంటి హీరోస్ మనకి తమిళ్ హిందీలోనే కనబడతారు. తెలుగులో ఉన్న నాకు తెలిసిన ఒక హీరో ఎవరైనా ఉన్నారంటే శ్రీకాంత్ గారు. ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయడానికి ముందుకు వచ్చి ఛాలెంజింగ్ తీసుకొని బాగా చేస్తారు. అలా మీరు చేసిన అన్నీ కూడా చాలా ఇన్స్పిరేషన్ తెలుగు ఇండస్ట్రీలో. ఇప్పుడు యంగర్ జనరేషన్ మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి, క్యారెక్టర్స్ చేయడానికి ముందుకు రావాలి, చేస్తున్నారు. యంగర్ జనరేషన్ కూడా రీసెంట్గా కొన్ని సినిమాల్లో డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చాలా బాగా చేశారు యంగ్ హీరోస్ అందరూ. అండ్ డైరెక్టర్ గారు, నాకు పోసాని కృష్ణమూర్తి గారితో ఆపరేషన్ దగ్గర చేసినప్పుడు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్గా నాకు గుర్తింపు వచ్చింది. ఎన్ని హీరోగా కూడా కొన్ని సినిమాలు చేసినా ఎవరు పట్టించుకోలేదు, కానీ ఆపరేషన్ దుర్యోధన గురించి ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా మాట్లాడతారు దాని గురించి. అంత మంచి క్యారెక్టర్. తర్వాత అలాంటి పోలికలే యాజ్టీజ్గా ఉన్న ఒక డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే బాబ్జీ గారు. రైటింగ్ పవర్ బాగుంటుంది, ఎప్పటికప్పుడు అప్పటికప్పుడు రాసేస్తారు చాలా స్పాంటేనియస్గా. అండ్ ఒక సమాజానికి సంబంధించిన ఒక సబ్జెక్ట్ని తీసుకొని కమర్షియలైజ్ చేయడంలో చాలా దిట్ట ఆయన. డెఫినెట్గా మీరు ఈ సినిమాతో డెఫినెట్గా మంచి సక్సెస్ కొడతారు. ఆల్ ది బెస్ట్ సార్. అండ్ టీమ్కి, మా ప్రొడ్యూసర్ గారికి, అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. నా పేరు యజ్ఞా శెట్టి. ఐమ్ సారీ, ఐమ్ నాట్ ఫ్లూయెంట్ ఇన్ తెలుగు, బట్ హోప్ఫుల్లీ బై నెక్స్ట్ ఇంటర్వ్యూ ఐ విల్ గివ్ ది ఎంటైర్ ఇంటర్వ్యూ ఇన్ తెలుగు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ వీరు గారు, బాబ్జీ గారు అండ్ ఆ రైటర్ అనంత్ సార్ ఫర్ మేకింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. Technically, this is my first Telugu film, but I've already appeared in Telugu movie through Killing Veerappan. I must say, Telugu people have been very warm and welcoming. They made me feel very comfortable during the shoot. And at this point, I must thank Srikanth sir also, because he patiently put up with me until I got my lines right. So thank you, sir. And yeah, lastly, I would like to wish the entire team of Operation 2019 good luck. I hope everyone likes this movie and it does very well. Thank you. And thank you so much. Audio functions chusanu. Meeru kuda nalaga paal panchukoni untaru, kani inta mandi actorlu telugu exclusively telugu actors inta mandi oka dash meeda nenaithe chudaledu. Ee vidhangane mari producer garu, director garu, manchi manishi Srikanth garu anadaniki inta mandini paiki pilche varaku tanu pilumani cheptune unnadu. సార్, విడి వినాయక్ గారు తొందరలో ఉన్నారు కాబట్టి మమ్మల్ని పిలవక ముందే తను మాట్లాడి మరి వెళ్ళే అపాయింట్మెంట్ ఉంది కాబట్టి తను పిలవలేదని పిలవని పిలవండి అంటున్నాడు. మరి ఆ మంచితనానికి ఇదే నిదర్శనం. అదేవిధంగా మరి డైరెక్టర్ గారు, మేము షూటింగ్ చేసేటప్పుడు సరదాగా వచ్చాడు, డైలాగ్స్ రాసిచ్చాడు, మేము చెప్పేసాం. అంటే అంత ఈజీగా ఉండింది, ఈజీగా ఉండింది. ఏం బయటికి రమ్మంటే వెనక్కి రమ్మంటున్నావా? మైక్ ఇచ్చేసి ఊరికే మాట్లాడమంటావా? ఏ మైక్ ఉంటేనే కొంచెం బాగుంటుందని. సో మానవ జన్మ అత్యుత్తమమైన జన్మ. ఆ జన్మకు సార్థకత ఇచ్చినప్పుడే మంచి మనిషిగా సమాజంలో గుర్తింపు వస్తుంది. అది శ్రీకాంత్ గారికి ఉంది. స్వయంగా శ్రీకాంత్ గారు నన్ను పిలిచారు, నేను పేమెంట్ కూడా అడగలేదు. అన్నేం చెప్తారన్నాను, నిజంగా బిలీవ్ మీ, శ్రీకాంత్ గారు ఏం చెప్తా అది ఇచ్చేసేయండి, ఐ డోంట్ డిమాండ్ ద పేమెంట్ అని చెప్పాను. మీ వరకు వచ్చిందో లేదో నేను ఎవరో మరి నాకు చేసిన వాళ్ళు అలా అన్నారు, ఓకే శ్రీకాంత్ గారు విలువమన్నారు, ఓకే నో ఫైన్ ఫైన్. ఏ అడగను అడగను, ఒక్కసారి కమిట్ అయితే అంతే. అంటే మంచితనం గురించి చెప్పాలనుకున్నాను కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా తప్పకుండా హిట్ కావాలి. మరి ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఎఫోర్ట్తోని మరి ఇంత డబ్బులు ఖర్చు చేసి మరి డైరెక్టర్ గారికి అవకాశం ఇచ్చి నేను తనది రెండో సినిమాలో చేస్తున్నాను కాబట్టి ఆ చనువుతోని కూడా నన్ను పిలిచింటారు ఈ సినిమాకి. డెఫినెట్గా ఇలాంటి సినిమాలు రావాలి, తెలుగు వాళ్ళందరికీ అవకాశం రావాలి. పర్టికులర్లీ మన లోకల్లో ఉండే తెలుగు వాళ్ళందరూ ఇంతమంది నిజంగా ఎప్పుడు చూడలేదు నేను. ఇక ముందు ఉంటుందో లేదో మళ్ళీ ఇదే బ్యానర్లో ఇదే విధంగా అందరినీ డాన్స్ మీదకి పిలిచి ఆనందపరిచి మరి తెలుగు వాళ్ళందరూ కూడా ఈ సినిమాని దిగ్విజయంగా 100 డేస్ చేసి మంచి లాభాలు వచ్చే విధంగా మళ్ళీ ప్రొడ్యూసర్స్ ధైర్యంతో ముందుకెళ్ళి ఇంకా సినిమాలు తీయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హిట్ అయిన తర్వాత మళ్ళీ సక్సెస్ ఉంటుంది, మళ్ళీ కలుగుతుంది. థ్యాంక్ యూ. టెక్నీషియన్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఆర్టిస్ట్ అందరూ, ఈవెన్ సినిమా నుంచి ఆడియన్స్ కూడా
ఆయన గురించి అందరూ అంత మంచి కోరుకుంటారు ఇండస్ట్రీ మొత్తం. అలా కోరుకునే వాళ్ళలో నేను ఒకటి, కానీ ఇంకో 10% ఎక్కువ కోరుకుంటాను. ఆయన పర్సనల్ ఫ్యామిలీ గురించి, ఆయన పర్సనల్ విషయాలు కానీ, ఫ్యామిలీ గురించి కానీ, లేదా ప్రొఫెషనల్ లైఫ్ కానీ, ఆయన బాధలు ఎప్పుడు మనస్ఫూర్తిగా. అంత మంచి వ్యక్తిని నేనైతే చూడను ఫ్యూచర్, అంత మంచి వ్యక్తిని, అంత మంచి హీరో. ఇంకెక్కువ కోరితే మా హీరోకి తీసుకెళ్తుంది. సో వెనకాల మా హీరో గారికి ఇబ్బంది కావాలంట. సో ఐ విష్ మా హీరోకి, మా డైరెక్టర్ బాబీ గారు, ఆయన టెన్షన్ పడరు, మా మమ్మల్ని టెన్షన్ పడరు, టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ కానీ టెన్షన్ పడుతున్నాను. చాలా హ్యాపీగా అది ఒకసారి చెప్పండి డైలాగ్ ఒకసారి. ఓకే ఫైన్ సూపర్ చెప్పండి. అసలు ఏ టెన్షన్ ఉండదు, సమ్మానం ఫస్ట్ క్లాస్. ఈవెన్ డబ్బింగ్ కూడా, డబ్బింగ్ కూడా ఫస్ట్ క్లాస్. నవ్వుతారు అంతా అంతా అంతా. అలాగే ఆయన లైఫ్ అంతా అంత సంతోషంగా ఉండాలి. ఈ సినిమాతో మా హీరో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు లిస్ట్లో, ఇది టాప్ లిస్ట్లో ఉన్నాను మనం కొట్టుకోరుకున్నాను. అలాగే బాబీ గారు మంచి డైరెక్టర్, టాప్ డైరెక్టర్ మనం కొట్టుకోరుకున్నాను. నాకు ఢిల్లీలో అవకాశం ఇచ్చి ఇలాంటి వేదిక మీద నిలబడడానికి కారణమైన వివి నాయక్ గారు వచ్చి ఆశీర్వదించినటువంటి వేదిక మీద నిలబడి మాట్లాడుతున్నందుకు మొట్టమొదటిగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ సినిమాలో నాకు 25 రోజులు చేసే క్యారెక్టరు ఒక మంచి క్యారెక్టర్ అని నాకు ఇచ్చి, శ్రీకాంత్ గారి గురించి ఎన్నో సంవత్సరాల నుంచి, 17 సంవత్సరాల నుంచి నేను వింటున్నాను, మొట్టమొదటిసారిగా శ్రీకాంత్ గారితో కలిసి 25 రోజులు నటించే అవకాశాన్ని ఈ సినిమా డైరెక్టర్ మా బాబ్జీ గారు నాకు ఇచ్చారు. అందుకోసం బాబ్జీ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా శ్రీకాంత్ గారిని నేను ప్రత్యక్షంగా 23-24 రోజులు ఈ సినిమాలో చూశాను. ఆయనతో యాక్ట్ చేస్తే హీరో అంటే ఇలానే ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా నమ్మాను, ఫీల్ అయ్యాను. ఇది అంత సాఫ్ట్ కార్నర్తో ఉంటాడని నాకు తెలియదు, అందరూ చెప్తుంటే విన్నాను సార్. మొదటిసారి మిమ్మల్ని చూశాను నేను ఈ షూటింగ్లో. సో నేను ఈ సినిమాలో యాక్ట్ చేసినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతూ, వేదిక మీద ఉన్నటువంటి తోటి నటీ నటులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధించి ముఖ్యంగా మా ప్రొడ్యూసర్కి, మా డైరెక్టర్ గారికి మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాను. ఆ భగవంతుడి ఆర్టిస్టులకి డైరెక్టర్ రూపంలోను, హీరో రూపంలోనూ కూడా అవకాశం ఇస్తూ ఉంటాడు. శ్రీకాంత్ గారితో ఆయన నాకు వరం ఇచ్చారు. ఆయన హీరోగా చేసిన అన్ని సినిమాలు నేను చేశాను. అది నా అదృష్టం, చిన్న చిత్రవేషం. అలాంటి అదృష్టం అందరికీ భగవంతుడు కల్పించాలని, అలాంటి సహృదయుడిని ఇంకా ఇంకా మంచి మంచి వేషాలు ఇచ్చి ఆరోగ్య ఐశ్వర్యాలతో కలుగుతాలని పెద్దవాడిగా ఆశీర్వదిస్తూ, మా డైరెక్టర్ మా ప్రొడ్యూసర్ గారిని కూడా థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటాను. చాలా చెప్పారు నిజమే. ఎందుకంటే సినిమా ఆడాలంటే స్టార్లు ఇదంతా వేయగలండి. ఈ మధ్య మహారాజు ఒక మంచి సినిమా తీయాలంటే మంచి ఆర్టిస్ట్ ఉండాలి. అది అందరూ పెట్టుతాయి. ఆయన ఎవరైనా చెప్పినా ఆయన తక్కువ అది దాంట్లో ఉంటాడు. ఆయన ఎంతో అంత కాదు, 100% ఏదన్నా ఇచ్చామంటే ఇది చేయొచ్చా చేయకూడదా ఏమండి, ఏ హీరో అన్నా పట్టణం లేకుండా అలా పోస్టర్ ఒప్పుకుంటాడండి, ఎవరు ఒప్పుకోడు. నిన్న కాక మొన్నొచ్చినప్పుడు కూడా ఒప్పుకోడండి ఆయన ఎక్కడున్న అది అంటే దాంట్లో దమ్ము ఉంది. ఓకే దాంట్లో దమ్ము ఉంది. ఓకే నేను ఒప్పుకుంటాను. కదా ఇక వివి వినాయక్ గారు పంచుకున్నారు నాకు హ్యాపీ. ఆయన దగ్గర పనిచేశాను నేను. అలాగే ఇక ప్రొడ్యూసర్ వాళ్ళు ఇప్పుడు కూడా నవ్వుతూనే ఉంటారు కదా, ఇప్పుడు కూడా రేపేదనా ఓకే ఇంతే 100% దేవుడు దేవాలి. నాకు ఏ టెన్షన్ లేకుండా ఇంతకుముందు చాలా టెన్షన్ పడ్డాను, ఇప్పుడైతే హ్యాపీగా తీసేనండి సినిమా. ఎంజాయ్ చేస్తూ నిజంగా రామ్ జగన్ గారు చెప్పినట్టు అన్నయ్య చెప్పినట్టు టెన్షన్ ఉండదు వాళ్ళ బట్ ఐ డోంట్ కేర్. హ్యాపీగా చేస్తానండి. నేను అనుకున్నది వచ్చే వరకు అది చేస్తాను పిక్చర్. ఇంకా ముఖ్యంగా ఇందులో 3 యంగ్ హీరోస్ ఉన్నారండి, అది ఇది అదృష్టం అన్నమాట. సబ్జెక్టు 100,000 మనిషి కోయరాలు ట్రావెల్ చేస్తూ ఉంటే పక్కన అజయ్ దేవగన్ కానీ, జాకీ షరీఫ్ కానీ, ఇంకా రకరకాల చాలా మంది ఉన్నారు, మాధురి దీక్షిత్ కానీ,
వాళ్ళందరూ సినిమాకి ఎఫెక్ట్. అలాగే కథ నేను సార్తో చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే సాంగ్స్ ఎవరు ఓకే, యాక్షన్ ఎవరు ఓకే, పక్కా డైలాగ్ ఎవరు చెప్తే కిక్కిస్తుంది ఓకే, పకడ్బంది స్క్రీన్ ప్లేతో ప్యారలల్గా పెద్ద హీరో వెనకాల రన్ అవుతూనే ఉంటాడు పెద్ద హీరో. వాళ్ళకి నేను ఇప్పుడు కాదు అండి, తర్వాత కావాలి ఎవరన్నది కూడా అర్థమవుతుంది, నేను తర్వాత రివీల్ చేస్తానండి. ఇంకా ఇక సినిమా విషయానికి వస్తే మొత్తం కంప్లీట్ అయింది. జూన్ మేబీ 15 కల్లా రెడీ అవుతుంది, ఎంత పెళ్ళినా డేట్ కూడా అనౌన్స్ చేస్తాను. ఆల్మోస్ట్ ఆర్ఆర్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, 15 రోజులు 20 రోజులు కంప్లీట్. అక్కడ కూడా దగ్గర ఉండి కూర్చొనే చేస్తున్నా ఉన్నా, ఓ 20 డేస్లో సెంటర్ చెప్తే ఇమీడియట్గా అదే జూన్ ఎండింగ్ కానీ మ్యాక్సిమం జూన్ ఎండింగ్ ట్రై చేస్తాను. ఇక సార్ గురించి ఒక్క మొక్క చెప్పాలండి భయంగా, ఎందుకు చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా మ్యాక్సిమం ఇబ్బంది పెట్టి చాలా బాగా చేశారు. ఒక అన్వేషం కూడా చేసుకోకుండా డేస్ కూడా అది చెప్తాను తర్వాత, బడ్జెట్ ఎంత అయింది తర్వాత చెప్తా అవన్నీ కూడా. ఇంకోటి ఏంటంటే అన్నయ్య ఆయన అలా చెప్తారండి, కాకపోతే ఇది రావడానికి దూరం రావడానికి అన్నయ్య నేను తర్వాత చూస్తా. ఓకే ఓకే కంటిన్యూ ఇలా చేసి రాబట్టి నేను దూరం వచ్చింది సార్. ఈ సినిమాకి నేను తీయడానికి కారణమైన పొద్దూరు గారికి, అలాగే శ్రీకాంత్ గారికి, అన్నయ్యతో ఇదే కాదండి, మంచి ఎక్స్పెరిమెంట్ ఖచ్చితంగా చేస్తాను, దేవుడు నాకు అవకాశం అని కోరుకుంటున్నాను. 100% మంచి ఎక్స్పెరిమెంట్లు అన్నయ్యతో నేను చేస్తాను, గ్యారంటీగా ఈ అవకాశం మొత్తం వచ్చేసినాను. లేడీ అమ్మితుడికి నేను అమ్మని గారిని వచ్చేసిన అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ ఈ సినిమాకి ఫస్ట్ టైం డైరెక్టర్ గారు నన్ను పిలిచినప్పుడు అమ్మకి ఏం వేగటం ఉంటుంది, ఇట్లనే మాట్లాడాలి, ఇట్లనే వరుసనే ఉండాలి, చిన్నగా మాట్లాడేది ఏమి ఉండదు అని చెప్పేసి అన్నాను. అన్నప్పుడు నేను కూడా ఇట్లనే ఉంటుంది అని అనుకోలేదు. అక్కడ పోయినప్పుడు సినిమా మొత్తం కథమైంది, ఇది లేదు నార్మల్ ఉన్నది, ఈ భాష కూడా కాదు, నార్మల్ స్లాంగ్ మాట్లాడమని చెప్పిండ్రు. అప్పుడు ఇది ఎక్కడికి వస్తుంది నాన్న, నేను ఇట్లే మాట్లాడగలుగుతాను, అక్కడ మాట్లాడాలి సార్, నేను మాట్లాడుతుంటే కూడా ఇట్లనే వస్తాను అని చెప్పినాను. లేదమ్మా నువ్వు చేయగలుగుతావు, నువ్వు మాట్లాడి పర్లేదు, నువ్వు చెప్తున్నావు డైలాగ్ ఓకే చెప్తున్నా చెక్ చేయాలని చెప్పేసి అన్నారు. అసలు అలా ఏం మాట్లాడినో, ఎట్లా చేసినో, అంతమంది ఏం మాట్లాడినో నాకైతే తెలియదు. డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా అంతే సార్, నేను ఎంత మాట్లాడినా కూడా నాకు ఆ భాషనే వస్తుంది సార్, నాకు అంత ఇబ్బంది అవుతుంది సార్ అంటే, ఏ లేదమ్మా నువ్వు చెప్పగలుగుతావు మంచి నేను చెప్తావు అని చెప్పి చెప్పినా సార్, నేను ఏం చెప్పినో ఎట్లా మాట్లాడినో అది ఇప్పటివరకు అనుకుంటే నాకు అమ్మో నువ్వు మాట్లాడినా నార్మల్గా అనిపిస్తుందని. ఈ సినిమాలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఎప్పుడు వార్తలు చదువుకుంటూ అక్కడే ఉన్నాం అనుకున్నా కానీ సినిమాలకు వచ్చి చేయాలి అనే తర్వాత ఎక్కడ నోగ కాదండి, కానీ ఈ సినిమాతో నాకు అది నెరవేరింది అనుకుంటున్నా. అమ్మ ఇక్కడ మాట్లాడదాం అనుకున్నా కానీ నేను ఏం మాట్లాడతాను. మిమ్మల్ని సినిమాలో చదువుతుంటే అంటే చిన్నప్పటి నుంచి కూడా సినిమాలు చూశారు కాబట్టి మీ హెయిర్ స్టైల్కి ఫుల్ ఫ్యాన్ ఉండే నేను. శ్రీకాంత్ సినిమా వస్తుందంటే ఆ హెయిర్ స్టైల్ కోసమే చూసేది, కానీ కలిసిన తర్వాత అయితే నార్మల్ ఏ ఎవరికైనా హీరోయిన్స్ ని అట్లా చూస్తుంటే అక్కడే చూస్తారు కానీ అమ్మ చూస్తుంటే అంత ధైర్యం చేసినందుకు మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఈ సినిమా పెద్ద విజయం కావాలని ప్రతి అంటే ఈవెన్ ఎవ్రీ పర్సన్ కూడా చాలా కష్టపడ్డారు. నేనైతే చాలా భయంతో చేసిన ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ది బెస్ట్ టీమ్ అందరికి. మీరు ఉంటే వస్తుంది. హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికి, నమస్కారం. అండ్ యా, ఈ మూవీలో నేను ఒక చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్ ప్లే చేశాను అండ్ ఒక అందమైన సాంగ్ కూడా చేశాను. సో ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు రియల్లీ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై డైరెక్టర్ బాబుజీ గారు, చాలా మంచిగా చూపించారు. అండ్ సేమ్ అదే టైం కెమెరామెన్ కూడా చాలా మంచిగా వచ్చినాయి విజువల్స్ అనమాట. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండ్ వెరీ గ్లాడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సేమ్ టైం శ్రీకాంత్ గారు మేబీ ఫీల్ రియల్లీ కంఫర్టబుల్ విత్ దట్ సాంగ్. ఆ సాంగ్ మీకు చూస్తే అర్థమవుతుంది, బాగుంది. బట్ ఐ వాజ్ లిటిల్ నర్వస్ టు యాక్ట్ విత్ హిమ్ ఫర్ ద ఫస్ట్ టైం అండ్ హీ రియల్లీ మేడ్ మీ ఫీల్ చాలా కంఫర్టబుల్.
నాకోసం 3-4 times మేము రీటెక్ చేసినా లైక్ హ్యాపీ ఫేస్ మీద భయపడ్డాను. అంటే సీనియర్ యాక్టర్స్ కదా మేము వాళ్ళంతా ఏమంటారు కష్టం ఉండవద్దు అనేది. బట్ ద టీమ్ చాలా హార్డ్ వర్కింగ్ టీమ్, చాలా చాలా మంచిగా పేషెంట్స్తో బాగా అవుట్పుట్ వచ్చినట్టు వర్క్ చేశారు. సో ఐ రియలీ హ్యావ్ టు థ్యాంక్ బాబు గారు నాకు ఈ రోల్లో తీసుకున్నందుకు, నన్ను నమ్మినందుకు. సేమ్ టైమ్ ప్రొడ్యూసర్స్ అల్వల్ మ్యామ్ అండ్ శంకర్ గారు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఇన్ దిస్ ఫిల్మ్ రియలీ పర్ఫార్మ్ చాలా కలిసితో వర్క్ చేశారు. సో ఇంత మంచి మూవీకి పార్ట్ అవ్వడం నాకు చాలా అదృష్టం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ టెక్నీషియన్స్ అందరూ చాలా చాలా ఈక్వల్ హార్డ్ వర్క్ ఉంది అందరిది. సో శ్రీకాంత్ గారు చాలా డిఫరెంట్ లుక్ ఇప్పటివరకు నేను చూడలేదు, చేయలేదు ఇలాంటి వెరీ ఛాలెంజింగ్ రోల్. సో శ్రీకాంత్ గారు 100% ఇచ్చారు దాంట్లో, బికాస్ కొన్ని వీడియోస్ నేను చూశాను. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ డైరెక్టర్ గారు కష్టపడిన చూపించింది మంచి సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ టు ది టీమ్ అండ్ హోప్ టు వర్క్ విత్ ది టీమ్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. వారు చాలా ఇదిగా చెప్పారు, వారి కంటే ఎక్కువ అంటే సుమారుగా 30 రోజులు శ్రీకాంత్ గారు కోఆపరేషన్ పూర్తిగా. వీరందరూ నేను చెప్తా ఉంటే డైరెక్ట్ విన్నాను తప్ప ప్రత్యక్షంగా చూసేది ఇట్లా మీరు అని చెప్పి నాకు ఇబ్బంది కలగదు. డైరెక్టర్ గారికి అయితే చాలా ఓర్పుతో ఆయన చెప్పింది ఆయన చేసిన దాన్ని మనం ఆ నేను మర్చిపోలేము. ఆ సినిమా ఇట్టయితే మేము ఎంత సంతోషం ఇప్పుడు కూడా చేతులు లేకపోతుంది సార్. అది రోమాలు సార్, మీది ఆ సినిమా ఉంటుంది సార్ ప్రేస్ రావే, ఒక 40 సార్లు చూసినాం సార్. నాకు అంత ఇష్టం సార్, మీరు ఎప్పుడు బాగుండాలని కోరుకుంటాను సార్ నేను. అండ్ నాకు ఈ సినిమాలో లాస్ట్ మినిట్లో ఒక చిన్న వేషం ఇచ్చారు బాబీ సార్, ఖచ్చితంగా నేనే కావాలని చెప్పి పిలిపించి నాతో వేషం చేయించారు. థ్యాంక్ యూ సార్. సార్ సార్ కాంబినేషన్ కాకుండా కానీ మంచి కామెడీ సీన్ సార్. నిజంగా ఈ సినిమా పెద్ద హిట్ కావాలి, సార్ బాగుండాలి, ప్రొడ్యూసర్ సార్ బాగుండాలి, మా శ్రీకాంత్ సార్కి పెద్ద హిట్ కావాలి ఈ సంవత్సరంలో. సార్ శ్రీకాంత్ సార్ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మీతో కాంబినేషన్లో యాక్ట్ చేయాలని కోరుకుంటున్నాను సార్. అందరు ఆర్టిస్టులకు థ్యాంక్స్, అందరు కష్టపడి తీసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీ ఆధారం అట్లనే ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్తే. చాలా మంచి మనిషి డౌట్ ఎయిట్ పర్సన్ వినాయక్ గారు, అటువంటి వాళ్ళు వచ్చి ట్రైలర్ లాంచ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ సినిమా ద ఫస్ట్ ప్రొడ్యూసర్స్ గురించి చెప్పుకోవాలండి. నిజంగా ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం, చాలా సినిమాలు చూశాను కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రొడ్యూసర్స్కి ఉంటాయి 100%. సినిమా కంప్లీట్ చేసే విషయంలో కానీ మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ ఏర్పడుతూ ఉంటాయి. బట్ ఈ సినిమా వాళ్ళు ఫస్ట్ నుంచి ఫినిష్ అయ్యే వరకు నవ్వుతూనే ఉన్నారు, ఎప్పుడూ ఎవరికి ఏ ప్రాబ్లం రాలేదు. అందరూ చిన్న చిన్న సీన్లు కూడా పెద్ద పెద్ద ఆర్టిస్టులు పెట్టి ఇక్కడ ఉన్నారు చూడండి, వీళ్ళందరూ కూడా వెరీ టాలెంటెడ్ పర్సన్స్. ఎక్కడ ఏ తగ్గే ప్రసక్తి లేదు, అంత బాగా మంచి ఆర్టిస్ట్ వీళ్ళందరూ. వీళ్ళందరినీ తీసుకొచ్చి ఈ సినిమాలో పెట్టి నిజంగా మంచి మంచి టాలెంట్ పర్సన్స్ అందరినీ ఈరోజు ఒకే వేదిక మీద చూడడం నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడూ హీరో హీరోయిన్లు గెస్టులు కొంతమందిని పిలిచి చేస్తూ ఉంటారు, కానీ ఆర్టిస్టులు అందరినీ పిలిచి చేయట్లేదు మన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ హ్యాపీగా చాలా ఎంజాయ్ చేస్తూ ఒక ఫంక్షన్ లాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అలాగే కరణం బాబు మెంటల్ పోలీస్ నుంచి అంతకుముందు నుంచి నాకు బాగా పరిచయం, రైటర్గా తెలుసు నాకు. తర్వాత వచ్చి మెంటల్ పోలీస్ అనే సినిమాకి అనే నేను డైరెక్ట్ చేస్తాను, నాకు ఇవ్వ అవకాశం అని చెప్తే ఆ సబ్జెక్ట్ విని అతనికి సినిమా తప్పితే వేరే ధ్యాస లేదు. ఎప్పుడు సినిమా సినిమా సినిమా, ఆ డైలాగ్స్ ఎలా రావాలి అలా రావాలి, ప్రమోషన్ కూడా చాలా బాగా చూసుకుంటాడు ఆయన. ఆ నమ్మకంతో 2వ సినిమా కూడా ఆపరేషన్ 2 కొత్తగా ఉంటుంది. మళ్ళీ ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఒక డిఫరెంట్ గెటప్తో నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చాడు. నిజంగా హీరోలు ప్రొడ్యూసర్ హీరోలు అని కనుకంటే మెయిన్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ హీరో అయితే కనుక ప్రొడ్యూసర్స్ చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నారంటే దీని అమెరికాలో 4 డేస్ షూటింగ్ ఉంది. అమెరికాలో 4 డేస్ షూటింగ్ ఉంటే ప్లాన్ చేసాం డైరెక్టర్ రావాలి, కెమెరామెన్ రావాలి, మేకప్ అన్నీ కంపల్సరీ కావాలి. నా దగ్గరకు వచ్చి అనే వద్దు, మీరు ఒక్కళ్ళు చేసుకొచ్చి చేయండి అని. ఏంటది నేను ఒక్కడే చేసుకోవాలి బాబు, కెమెరామెన్ కావాలి కదా, నువ్వు రావాలి కదా ఒక డైరెక్టర్, లేదంటే మొత్తం చెప్తారు మీకున్న ఎక్స్పీరియన్స్లో మీరు వెళ్ళి చేసుకోండి. కెమెరామెన్ వద్దు సార్,
ఎవ్వరు వద్దండి, మీరే వెళ్ళి తీసుకున్న కెమెరామెన్ లేకుండా నేను ఎలా చేస్తానే, అక్కడ వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు మంచి వాళ్ళు తీసి పెట్టేసాను. అంటే ఒక ప్రొడ్యూసర్ గురించి ఎంత ఆలోచించాడు. ఒక పర్సన్ వెళ్తే అమెరికాకి వెళ్ళి చేయాలంటే కనుక ఆ డబ్బులు కూడా ప్రొడ్యూసర్స్కి మిగిలింది అనే ఉద్దేశంతో ఆయన చెప్పడం, నేను సరే కొంచెం నాకు కష్టమే అయినా సరే నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ, ఎక్విప్మెంట్స్ అన్నీ అక్కడ ఉన్నాయి, వాళ్ళతో మాట్లాడి లేదు ఇట్లా నాకు మీరు హెల్ప్ చేయాలి, నా కెమెరామెన్ కూడా చూసి పెట్టండి, నాకు లొకేషన్స్ ఇల్లు హౌస్ ఇవన్నీ నాకు చూసి పెట్టండి అని చెప్పి వాళ్ళతో రిక్వెస్ట్ చేసి వరప్రసాద్ గారని అక్కడ డల్లాస్లో ఉన్నారు ఆయన బలేవర్ శ్రీకాంత్ రా నేను మొత్తం నేను చూసుకుంటాను అని చెప్పేసి వాళ్ళు అక్కడ చేయడం, 4 డేస్ షూటింగ్ చేయడం అంటే ఒక్కనే నో మేకప్, నేను మేకప్ నేను వేసుకున్నా, అలాగే ఒక్కనే వెళ్ళి 4 డేస్ చేసుకొచ్చారు. అదే యూనిట్ వెళ్ళి 4 రోజులు చేయాలంటే కూడా చాలా లక్షలు అవుతాయి. సో ప్రొడ్యూసర్ గురించి ఆలోచించిన డైరెక్టర్ నిజంగా కరణం బాబుజీ, ఆ క్రెడిట్ అంతా అందుకే దక్కుతుంది, నేను చేసేవాడిని మాకు అది గొప్ప ఏం కాదు. సో ఈ సినిమా డెఫినెట్గా చూద్దాం, ఇంకర్లీ వెయిటింగ్. అన్ని సినిమాలు బాగానే ఆడాలని కోరుకుంటాం ప్రతి సినిమా చేసినప్పుడల్లా. ఇది ఒక డిఫరెంట్ గెటప్తో వస్తున్న సినిమా, మేము కూడా ఈ సినిమా రిలీజ్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నాం. చాలా బాగా వచ్చింది, మీ అందరూ ఆశీర్వాదం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.